A very good morning on a beautiful Sunday. ఆదివారం రోజు అందరికి శుభాకాంక్షలు. ఈరోజు మన సబ్జెక్ట్ అగైన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ భారతక్క. సరస్వతి పవర్ అనే ఒక కంపెనీ స్థాపించిన ఇద్దరు మేధావులు, ఫైనాన్షియల్ విజర్డ్ అంటే వ్యాపారంలో బ్రహ్మాండంగా వ్యాపారం చేసే వాళ్ళని ఫైనాన్షియల్ విజర్డ్స్ అంటాం. ఆంధ్ర రాష్ట్రంలో అదే విధంగా భారతదేశంలో వ్యాపారాలు చేసే దాంట్లో నంబర్ వన్ స్థానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి అని మీరు అందరూ తెలుసుకోవాలి. నేను చెప్తున్నా, సరస్వతి పవర్ అనే కంపెనీ పెట్టిన తర్వాత 1999 లో కోటి రూపాయలు క్యాపిటల్, ఆథరైజ్డ్ క్యాపిటల్ 1 crore నుంచి కరెక్ట్ గా 2009 లో 35 crore రూపాయలు షేర్ క్యాపిటల్ అయిందనే విషయం మీరందరూ గుర్తుంచుకోవాలి. అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటాం. అంటే ఈ కంపెనీకి ఇంత పెట్టుబడి మేము పెట్టబోతున్నామని 1 crore రూపాయలతో మొదలుపెట్టి 32 crore రూపాయలు ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ చేశారు మన ఇద్దరు. 2009 ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి, ద ఫైనాన్షియల్ విజర్డ్, ద గ్రేట్ వైఎస్ భారతక్క 87.8 lakh rupees. జగన్మోహన్ రెడ్డి 87.8 lakh జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా భారతక్క 80 lakh rupees ఈ సరస్వతి పవర్ లో పెట్టుబడి పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 2009 జూన్ లో. 2009 ఏ సంవత్సరం? వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సంవత్సరం, కాంగ్రెస్ ప్రభుత్వంలో. సెప్టెంబర్ నాటికి 2009 సెప్టెంబర్ లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన 87.8 lakh ఎక్కడికి పోయింది తెలుసా? 18.87 crore, 18.87 lakh rupees కరెక్ట్ గా 60 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన డబ్బులకి, భారతక్క పెట్టిన డబ్బులకి ఆ విధంగా పెరిగినాయి. ఏం చెప్పటంలా, మీ కంపెనీ రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. అంటే వైఎస్ భారతక్క పెట్టిన 80 lakh ఆల్మోస్ట్ 18 crore. 2 నెలల్లో 60 రోజుల్లో 80 lakh rupees షేర్లు కొంటే కరెక్ట్ గా 60 రోజుకి 18 crore. వాట్ ఏ మ్యాజిక్ అని అడుగుతుంది, ఎలా సాధ్యం అని అడుగుతున్నా. ఇదేమన్నా పెద్ద సూపర్ కంపెనీయా? ఏమన్నా గూగుల్ లా, లేకపోతే యాపిల్ లా? పెరగొచ్చినటువంటి కంపెనీ, టెక్ కంపెనీస్ కాబట్టి. ఈరోజు నేను అడుగుతున్నా, సరస్వతి పవర్ అనే కంపెనీకి ఫ్యాక్టరీ లేదు, ఆఫీస్ బిల్డింగ్ లేదు, గుడిసె కూడా లేదు, సైట్ లో ఈ రోజుకి గోడ కూడా కట్టలేదు. సైట్ లో గోడ కట్టరు, వాచ్మెన్కి గుడిసె ఉండదు, ఆ సైట్ లో ఒక ఆఫీస్ ఉండదు. కానీ కంపెనీ షేర్ మాత్రం, షేర్ వాల్యూ మాత్రం రాకెట్ లాగా పెరిగిపోతా ఉంటుంది పైకి. ఈరోజు మేము అడుగుతున్నా, నేను చెప్పటం, ఏ కంపెనీ ఈ సరస్వతి పవర్ అనే కంపెనీ అసలు సున్నా, రెవెన్యూస్ లేవు. రెవెన్యూ అంటే ప్రొడక్షన్ లేదు, రూపాయి ఆదాయం లేదు, రూపాయి టర్నోవర్ లేదు. ఆదాయం సంగతి పక్కన పెడతాం, టర్నోవర్ లేని కంపెనీని కరెక్ట్ గా మీరు 60 రోజుల్లో 80 lakh పెట్టి 18 crore ఎలా పెరగద్ది అని మేము ప్రశ్నిస్తున్నాం. నేను చెప్పటం, ఇదిగో ఆపరేటింగ్ రెవెన్యూ 0000, అన్ని 0. నీ ఆపరేటింగ్ రెవెన్యూస్ మొత్తం 0, అంటే ప్రొడక్షనే లేదు.
ప్రొడక్షన్ లేని కంపెనీ, ప్రొడక్షన్ లేని కంపెనీకి ఏ విధంగా మీ షేర్ వాల్యూ ఈ విధంగా పెరగద్ది అని అడుగుతున్నా. ఇప్పుడు అర్థమైందా మీకు? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు జైల్లో పెట్టారు? జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎందుకు వెళ్ళాడు? అతను ఒక ఆర్థిక నేరస్తుడు కాబట్టి. ఒక కంపెనీలో 0 టర్నోవర్ ఉండే కంపెనీకి, రూపాయి పనిచేయని కంపెనీకి ఈ రోజు ఈ విధంగా షేర్ వాల్యూలు పెంచుకున్నారంటే అది బ్లాక్ మార్కెట్, మీ బ్లాక్ మనీని, మీ నల్లధనాన్ని వైట్ చేసుకోవడం కాదా అని మేము అడుగుతున్నాం. నేను చెబుతున్నా, మీ డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, వాళ్ళు చెప్తుంటారు కడిగిన ముత్యం, మా అన్న కడిగిన ముత్యం లాగా వస్తాడు. మీ అన్న కడిగిన ముత్యం కాదు వైసీపీ నాయకులారా. మీ అన్న ఒక ఆర్థిక నేరస్తుడు, బురదలో తిరిగే పంది అని కూడా మీకు మనవి చేస్తున్నా. ఏం కడిగిన ముత్యంగా వస్తాడు అని మీరు చెప్పుకోవాల్సిందే గాని, ఈ రోజు ఈ కాగితాలు, ఈ పేపర్లో ఉండే కాగితాలు, మీరు ఇచ్చిన ఆర్ఓసీకి మీరు ఇచ్చిన డీటెయిల్స్ లో మీ కంపెనీకి 0. ఏ విధంగా 18 కోట్లు వెళ్ళొద్దని మేము అడుగుతున్నాం. అదే విధంగా ఈ కంపెనీకి, ఈ సరస్వతి పవర్ కి లైమ్ స్టోన్ మైనింగ్ కి పర్మిషన్ అడిగారు. సార్ పవర్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ తో ఏం పని? లైమ్ స్టోన్ మైనింగ్ కావాల్సింది సిమెంట్ కంపెనీ. సరే, నువ్వు పెట్టావు, ఎప్పుడు పెట్టావు? 12/6/2008 లో లైమ్ స్టోన్ మైనింగ్ కి పర్మిషన్ అడిగింది సరస్వతి పవర్, వైఎస్ భారత్ అక్క డైరెక్టర్. వైఎస్ భారత్ అక్క పర్మిషన్ పెడితే ఆ రోజు మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్ కానీ ఆర్ఓసీలో కానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టే పర్మిషన్ కూడా ఆ రోజు సరస్వతి పవర్ కి లేదు. ఎప్పుడొచ్చింది? నెల తర్వాత 15/7/2008 సరస్వతి పవర్ కి ఎంఓయూలో, ఆర్టికల్స్ ఆఫ్ మెమరాండమ్ లో మీరు సిమెంట్ కంపెనీ కూడా పెట్టచ్చు అని ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది. మీరు అప్లై చేసిన నెల తర్వాత, సరే 2009 ఏప్రిల్ 16 ఎలక్షన్స్ జరిగినాయి. 2009 ఏప్రిల్ 16 ఎలక్షన్ జరిగితే మే 16 మే నెల 16 రిజల్ట్స్ డిక్లేర్ అయ్యి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడని ఆ రోజు డిక్లేర్ అయిన తర్వాత కరెక్ట్ గా 2 రోజుల్లో రిజల్ట్స్ వచ్చిన 2 రోజుకి జీవో నెంబర్ 107 అంటే ఈ మైనింగ్ కి పర్మిషన్ ఇచ్చి ఈ మైనింగ్ లీజ్ ఇచ్చారు. కరెక్ట్ గా ఎలక్షన్స్ అయిన 2 రోజు, 2 డేస్, 1 రోజు ఎట్లా? ఆ రోజు మైనింగ్ లైసెన్స్ ఇచ్చిన రోజుకి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కూడా కాదు. చూడండి తమాషా, ఆయన లైసెన్స్ ఇచ్చిన 2 రోజుకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే దీన్ని ఏమంటారని అడుగుతున్నా. మీ డాడీ, మా వైఎస్ఆర్ ఎలక్షన్ లో గెలవంగానే పక్క రోజు జీవో నంబర్ 107 ఇచ్చేసి 1,500 ఎకరాలు మైనింగ్ లీజ్ ఇస్తారా అని నేను అడుగుతున్నా. 1,515.8 ఎకరాలు మైనింగ్ లీజ్ ఇస్తారా అని నేను అడుగుతున్నా. దీన్ని ఏమంటారు? ఈయన కలిగిన ముఖ్యమా? ఎందుగా జైలు వేసి మిమ్మల్ని ఊరికేనా? ఇటువంటి పిచ్చి చేష్టాలు చేసి, ఆర్థిక నేరాలు చేసి అడ్డగోలుగా దోసుకుంటే మిమ్మల్ని జైలుకి పెట్టారు. కుట్ర 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 కాదు, నువ్వు తప్పు చేస్తే జైల్లో వేశారు. ఈ భూముల దగ్గర చూస్తాం, 3 గ్రామాలు, దాచేపల్లి, మాచవరం గ్రామాలు. ఈ 3 గ్రామాల్లో 1,515.8 ఎకరాలు గవర్నమెంట్ జీవో నంబర్ 107 లో వీళ్ళకి ఇచ్చింది. సరే, ఇచ్చింది పాపం రాజశేఖర రెడ్డి బిడ్డ, ఫుడ్కు డబ్బులు లేవు, రోజు ఉప్మా తింటున్నాడు పాపం, మా పెద్ద ఆయన సీఎం అయ్యాడు. సరే, ఓకే. అక్కడ లైమ్ స్టోన్ మైనింగ్ రాయల్టీ ఎంత తెలుసా? టన్కి ఎంత ఉంటుంది రాయల్టీ? 5 రూపాయలు. 5 రూపాయలు సెన్సెంట్ తెలుసా?
గవర్నమెంట్ సెస్ దాని మీద 3 రూపాయలు. ఈ భూములు ఏది తీసుకున్నారో ఈ భూములకి రెంట్ ఎంత తెలుసా? హెక్టేర్ కి 200 రూపాయలు సంవత్సరానికి. ఒక హెక్టేర్ అంటే 3.2 or 3.4 acres అలా ఉంది, 2.5 acres అంటే 2.5 ఎకరాకి సంవత్సరానికి 200 రూపాయలు ఫ్రీ ఇచ్చుకోండిరా. ఎందుకు రా ఈ గవర్నమెంట్ మనకి ఊరికి ఇచ్చుకోండి. లైమ్ స్టోన్ మైనింగ్ కి టన్నుకి 5 రూపాయలు, ఎకరాకి హెక్టేర్ కి 200 రూపాయలు అంటే నాట్ ఈవెన్ 100 రూపాయలు కూడా పడ. మీరు అడుగుతున్నా ఏంటి దోపిడీ అని అడుగుతున్నాం. సరే ఈ భూముల గురించి పక్కన పెడతాం. ఈ భూములు ఇచ్చిన రైతుల గురించి మాట్లాడు. ఈ 2 మండలాల్లో రైతులు భూములు ఇచ్చిన రైతులకి మీరు గ్రామ సభ పెట్టి ఏం చెప్పారు? వెయ్యి కుటుంబాలకి మీరేం చెప్పారు? మేము ఫ్యాక్టరీ రాగానే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగము అన్నారు. చరా అబద్ధాలు చెప్పి ఆ రైతుల్ని అన్యాయం చేసింది వైఎస్ భారతి కాదా అని మేము అడుగుతున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా అని మేము అడుగుతున్నాం. ఈ రోజుకైనా ఒక ఉద్యోగం ఇచ్చారా? అసలు ఫ్యాక్టరీయే కట్టరు. సరే అది పక్కన పెట్టి ఆ రోజు రైతులు మీ కాళ్ళు పట్టుకోలేదా? అమ్మా ఫ్యాక్టరీ రాలేదు తల్లి, భరతక్క ఫ్యాక్టరీ రాలేదు, మీకు దండం పెడతాను, మేము కౌలు చేసుకుంటాము, మాకు ఇళ్లలో జరిగేది కష్టంగా ఉంది, ఉద్యోగం లేదు కదా అని అడిగితే 2014లో మీరు దాడి చేస్తారా? పెట్రోల్ బాంబులతో దాడి చేస్తారా? ట్రాక్టర్లలో గోండాలు తీసుకొని వచ్చి దాడి చేస్తే మీ మీద కేసులు పెట్టింది వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాం. వాస్తవం కాదా అని అడుగుతున్నాం. 14 అక్టోబర్ 7వ తేదీ మీరు పంపించిన గోండాల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పడ్డాయా లేదా అని అడుగుతున్నా. 150 మంది మీద ఒకరిద్దరు కాదు, ఏకంగా ట్రాక్టర్లలో పెట్రోల్ బాంబులు విసురుతూ వచ్చారు. ఆ రోజు మా పార్టీ నాయకుడు కాబోయే ఎమ్మెల్యే ఎర్రపతి నేను శ్రీనివాస్ మిమ్మల్ని అడ్డుకోలేదా అని నేను అడుగుతున్నా. ఇదా రైతులు అంటే ప్రేమ? ఇదా భారతక్క మీరు చూపించే రైతుల మీద ప్రేమ అని మేము అడుగుతున్నాం. రైతులు అంటే ప్రాణం అంటారు, పేదవాళ్ళు అంటే ప్రాణం అంటారు. ఈరోజు 1000 కుటుంబాలు మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుకుంటే కరుణించు. ఉద్యోగం ఇలేరా? ఎంత సంపాదించారు ఈ కంపెనీని అడ్డం పెట్టుకొని? ఎంత నల్లదనం మామూలుగా వైట్ మనీ చేశారని మేము అడుగుతున్నాం. సిగ్గుండాలి అని కూడా నేను ఒక విషయం, పబ్లిక్ హియరింగ్లు 2003లో పెట్టారు, 2023లో పబ్లిక్ హియరింగ్ పెట్టారు. ప్రతి పబ్లిక్ హియరింగ్ ఒకే పాట, ఫ్యాక్టరీ వచ్చేస్తుంది ఉద్యోగాలు వచ్చేస్తుంది, ఫ్యాక్టరీ వచ్చేస్తుంది ఉద్యోగాలు. 13 ఏళ్ళు 1000 కుటుంబాలని అన్యాయం చేసిన వైఎస్ భారతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అబద్ధాలు చెప్పిన దానికి ఎఫ్ఐఆర్ కట్టాలి. ఆ రైతులకు అన్యాయం చేసిన వైఎస్ కుటుంబం మీద ఎఫ్ఐఆర్ కట్టాలి. వలసలు పోయిన కుటుంబాలు, తిండికి లేక వలసలు పోయిన కుటుంబాలని మీరు న్యాయం రైతు ధర్మం గురించి మీరు మాట్లాడితే మేము వినాలా అని మేము అడుగుతున్నాం. ఇంకో విషయం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమర్ రాజా బ్యాటరీస్ మీరు భూమి వాడటంలా వెనక్కి తీసేసుకో. ఎన్ని ఎకరాలు తీసేసుకున్నాడు? 244 ఎకరాలకి అమర్ రాజా బ్యాటరీస్ కి భూములు వెనక్కి ఇవ్వ నోటీస్ ఇలేదా? కృష్ణపట్నం పోర్ట్ రిలయన్స్ లో 840 ఎకరాలు వెనక్కి తీసుకున్నా. లుల్లు వైజాగ్ లో
వాళ్ళు భూములు వెనక్కి తీసుకోలేదా? ఇండస్ట్రియల్ పార్క్ లో, ఆటో నగర్ లో 100 ఎకరాలు వెనక్కి తీసుకోలేదా అని మేము అడుగుతున్నాం. వాళ్ళ భూములు మాత్రం మీరు వెనక్కి తీసుకుంటారు. 20 ఏళ్ళైనా 18 ఏళ్ళైనా ఏమి చేయకపోతే వైఎస్ భారతి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 1000 ఎకరాలు ఇచ్చారు కదా, అవి వెనక్కి తీసుకోరా అని మేము అడుగుతున్నాం. అంటే మీరేమన్నా ఫైన్, మీరేమన్నా ఇంద్రలోకం నుంచి దిగొచ్చారా మీరిద్దరు? మిగతా వాళ్ళకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా? వెంటనే మేము తీసుకునేది కాదు, సిగ్గుతో తలదించుకొని మీరిద్దరు ఆ భూములు వెనక్కి ఇచ్చేయండి అని మేము మనవి చేస్తున్నాం. ఏ విధంగా అమర్ రాజా బ్యాటరీని, రిలయన్స్ ని, వీళ్ళందరినీ మీరు ఇబ్బంది పెట్టారో అదే విధంగా ఆ భూములు కూడా వెనక్కి ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఆ భూములు వాడటం లేదు కాబట్టి, అక్కడ గుడిసి కూడా లేదు కాబట్టి. సరే, ఇది పక్కన పెడితే 15/5/2020 గుడిసి లేదు, ఆఫీస్ లేదు, బౌండరీ వాల్ లేదు. ఒక జీవో రిలీజ్ చేస్తారు వీళ్ళు, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ జీవితకాలం కృష్ణా నీళ్ళు ఇచ్చేదని. వీళ్ళు పెట్టబోయే ఫ్యాక్టరీకి జీవిత కాలం కృష్ణా వాటర్ ఇవ్వాల. మేము అడుగుతున్నాం, ఏమ్మా జీవితకాలం అంటే ఏం తల్లి? మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు అంటే ఒక పని చేయండి, కృష్ణా నదే మాది తీసేసుకోండి, మీరే నీళ్ళు అమ్మండి. కృష్ణా నది నాది, మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, జీవితకాలం ఇచ్చేస్తాం. ఈరోజు నేను ఇంకొక పాయింట్ అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు అవినీతికి తావు లేకుండా, అవినీతికి తావు లేకుండా. ఈరోజు నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి అమ్మ మిగతా వాళ్ళందరూ కలిసి కంపెనీలో ఉంటారు సరస్వతి దాంట్లో, ఈ ఆర్డర్ ఇచ్చినప్పుడు, జీవితకాలం నువ్వు సీఎంగా ఉన్నప్పుడు జ్యుడిషియల్ కమిషన్ ఏమైనా ఎంక్వైరీ ఇచ్చావా? ఈ కాగితాల్ని ఏదైనా లీగల్ గా వెట్టింగ్ చేశారా? ఒక జడ్జి దగ్గరికి పంపించారా? ఈ కంపెనీ నాది, నా శ్రీమంతిది, రేపు ఎవరు ఏడెత్తి చూపించకూడదు అని నువ్వేమన్నా కోర్టులో వేసి పర్మిషన్ తీసుకున్నావా? ఇది క్విట్ ప్రోకో కాదా అని మేము అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి శ్రీమతి కానీ నాకు నీళ్లు కావాలంటే ఆపే దమ్ము ధైర్యం ఎవరికుందని అడుగుతున్నా. ఏ ఐఎస్ ఆఫీసర్ ఉంది? ఎలా ఇస్తారు పర్మిషన్ అని మేము అడుగుతున్నాం. ఏమీ లేకుండా ఎక్స్పాన్షన్ చేశారు, దానికి నీళ్లు కావాలి, ఇంకా చేస్తాము, ఇంకా ఉద్యోగాలు. అసలు గుడిసే లేని కంపెనీ, ఒక గుడిసి లేని కంపెనీకి మీరు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారని మేము అడుగుతున్నాం. ఇది న్యాయమా, ధర్మమా? ఇదేనా అవినీతికి తావు లేకుండా, అవినీతికి తావు? ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి అవినీతితో కూరుకుపోయినారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి, రైతులకి న్యాయం చేయాలి. ఏ రైతులకు మీరు ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారు? ఏ రైతులు మీ వల్ల వలసలు పోయారు? ఏ రైతులు మీ కాళ్ళు పట్టుకొని మేము మీరు ఫ్యాక్టరీ కట్టే వరకు వ్యవసాయం చేసుకుంటామని వాళ్ళు అడిగితే మీరు బాంబులు దాడులు చేశారు? ఆ రైతులకి క్షమాపణ చెప్పి వెంటనే వాళ్ళ భూములు తిరిగి వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి. లేదా నేను భూములు ఇవ్వను, ఈరోజు మేము మేము చేతులు ఎత్తి దండం పెట్టి వైఎస్ భారతి గారు నడుతున్నా, అక్క ఏదో ఒక ఫ్యాక్టరీ, మీరు భారతీయ సిమెంట్స్, చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాలా వ్యాపారాలు ఉన్నాయి, మీరు 1000 కోట్లు సంపాదించినారు, 1000 కుటుంబాలు ఆదుకోలేరా మీరు అని మేము అడుగుతున్నాం. జస్ట్ 1000 ఫ్యామిలీస్ తలా ఒక ఉద్యోగం ఆ భారతీయ సిమెంట్స్ లోనో ఎక్కడో దగ్గర ఇవ్వచ్చు కదక్క. రోజు ప్రార్థన చేస్తారే మా విమలక్క చెప్పింది మొన్న, పొద్దున్నే ప్రార్థన అంట కలిసి, దాని తర్వాత ఎవరి బెడ్రూముల్లో వాళ్ళు పోయి అక్కడ ప్రార్థన ఇంకో గెట్ట. ఇంత ప్రార్థన చేసేవాళ్ళు ఆ రైతులు గోస్ట్ ఇనిపించడం లేదా మీకు? సో వెంటనే యాక్షన్ ఉండాలి. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఈ భూములు మేము వెనక్కి తీసుకుంటాం. ఏ విధంగా రిలయన్స్ కానీ, అమర్ రాజా బ్యాటరీస్ కానీ తీసుకున్నారో డెఫినెట్ గా దీని మీద ఎంక్వైరీ ఉంటుంది. ఈ వాటర్ అలాట్మెంట్ ఎవరు చేశారో
గోడ లేని కంపెనీకి వాళ్ల మీద కూడా యాక్షన్ తీసుకుంటామని నేను మనవి చేస్తూ, ఇప్పుడైనా సరే దాచేపల్లి మాచవరం గ్రామ రైతులకి న్యాయం చేయాల్సిన అవసరము, న్యాయం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ ముందు ఉంది, గుర్తు పెట్టుకోండి అని కూడా మనవి చేస్తూ